సార్ వైసీపీకి షాక్ తగిలింది సార్. ఉన్నదే 11 మంది రాజ్యసభ ఎంపీలు సార్. ఆ వీటిలో ఒక 6-7 మంది రాజీనామా చేసి వైసీపీకి టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోతున్నారు, బీజేపీలో జాయిన్ అయిపోతున్నారని చెప్పి వార్తలు రావడం చూస్తున్నాం సార్. మరి వార్తల్లో నిజం ఉందంటారా? మరి ఇప్పుడు ఇది ఇదే కానీ జరిగితే వైసీపీకి ఇంకా బలం తగ్గిపోతుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటిని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, ఏ విధంగా డీల్ చేస్తారు సార్? ఒక విషయం మనం ప్రధానంగా ఆలోచించాలి బాబు. ఇప్పుడు నా మాటలు కొంతమందికి బాధ కలిగిస్తే క్షంతం ఇవ్వండి. మనం ఎప్పుడు యథార్థానే చెప్తున్నాం, మనం చెప్పుకున్నవన్నీ జరుగుతున్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటే కదా పార్టీ. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడు. ఆయన శ్రీకృష్ణ జన్మస్థానంలో తొందరలో వెళ్తాడు. కారణాలు చెప్తా. ఆయనే లేనప్పుడు పార్టీ ఎందుకు? అప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ చెప్పాడు, నీ పార్టీని అత పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీయే కాదని చెప్పాడు. కానీ ఎవరికీ వినిపించకుండా ఇంకొకరు శపథం చేశారు. అదే వైఎస్ శర్మల. నీ అంతు చూడకపోతే నా పేరు వైఎస్ శర్మలే కాదని చెప్పేసి ఆవిడ కూడా శపథం చేసింది. జగన్మోహన్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణంలో ఒక ముఖ్య కారణం వైఎస్ శర్మిలారెడ్డి, అది మర్చిపోకూడదు. గత ఎంపీలు ఎమ్మెల్యేలు జంప్ అనే విషయాన్ని మనం ఎప్పుడో చెప్పుకున్నాం, ఇప్పుడు కాదు. ఎందుకంటే జంపు కాకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? ఎంపీల కంటే ఏదో ఒక ఆదాయం వస్తుంది, ఏదో ఒక బ్రతుకు తెరువు ఉంటుంది, ఏదో ఒక లాబీయింగ్లు చేస్తూ వాళ్ళు బతుకుతారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఓడి అంటే గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ఏం చేస్తారు, ఓడిపోయిన వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఈ గెలిచిన ఎమ్మెల్యేలు ఇక్కడే కాదు, ఎక్కడైనా ఎవరైనా సరే ఎక్కడ రాజకీయ లబ్ధి చేకూరుతుందో అక్కడే ఉంటారండి. అది రాజకీయాల్లో అక్కడ ఉన్నటువంటి విలువలు పోయినాయి పూర్తిగా. అక్కడున్న వాతావరణం ఏంటంటే తాత్కాలికంగా లబ్ధిని పొందడం మాత్రమే వాళ్ళ తాలూకు ఉద్దేశం. అందువలన డెఫినెట్గా 6 ఎమ్మెల్యేలు 4 ఎంపీలు మొత్తం పోయేందుకు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఏంటంటే సాక్షి పేపర్లో వచ్చిందంటే ముందరికాళ్ళకు బంధం వేయడం. ముందరికాళ్ళకు అంటే అబ్బాయి లేదండి మాకు అలాంటి ఉద్దేశం లేదని చెప్తారు. అంతే కదా, దానికోసమే కదా. నువ్వు పోతున్నావాడు కదా, నువ్వు పోతున్నావాడు కదా, అంత అంత పెద్ద పెద్ద మగాడుదా, ఏం వస్తాయి కదా. అందువల్ల ముందరికాళ్ళకు బంధం వేయడం. కానీ ఎవరు ఆపినప్పుడు కూడా వాళ్ళు టీడీపీలో చేరడం మాత్రం చాలా అవసరం వాళ్ళకి. ఇకపోతే బేరాలు సారాలు అన్నది మరి మొదలుపెట్టింది ఎవరండి? మొదలుపెట్టింది ఎవరైనప్పుడు కూడా విస్తృతంగా దాన్ని బాగా ప్రసారం చేసింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డే కదా. 23 మంది ఎమ్మెల్యేని తీసుకెళ్ళిపోయినప్పుడు నీకు ఈ సంగతి గుర్తుకు రాలేదా? వాళ్ళు ఎంత బాధపడతారో గుర్తుకు రాలేదా? అంటే నీ పార్టీలోకి వచ్చినట్టే నీకు ఆనందమును, నీ పార్టీ విడిపోతుంటే బాధ. వీళ్ళు ద్రోహులును, నువ్వు మిత్రువా? ఎవరు ఎవరన్నారు, ఎవరు చెప్పారు? అందువల్ల ఈ ప్రోపగండా కాదు, ఇది నిజం, యథార్థంగా జరిగేది. రేపు పొద్దున్న జగన్ మీద కేసులు కొంచెం స్పీడ్ అందుకున్నాయని చెప్పేసరికి ఒక్కడక్కడ ఉండడు, ఒక్కడు ఉండడండి అక్కడ, ఎవరు ఉండరు అక్కడ. అందువలన ఈ ప్రచారాలకి వాటికి ఏదో పెద్ద మనం విశేషమైనటువంటి స్థానం కల్పించకూడదు. ప్రచారాలు వస్తుంటాయి. ఇదే చెప్తున్నాను, రేపు పొద్దున్న కేసు వేగవంతం అయ్యేసరికి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే అప్పుడు కాబట్టి జయమ్మ శర్మిళ ఉన్నారు, ఇప్పుడు ఎవరు కూడా దారికి రారు. ఆఖరికి భారతమ్మ కూడా జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేయదు. ఇది రాజకీయం అంతే. ఏ డబ్బు పిచ్చి అయితే నిన్ను ఇంత అత పాతాళానికి తొక్కిందో
అదే డబ్బు పిచ్చి నిన్ను పూర్తిగా పిచ్చిపోని చేస్తుంది. ఇది తెలుసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు ఈ రాజ్యసభ ఎంపీల విషయంలో చంద్రబాబు నాయుడు గారే బేరసారాలాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి వీళ్ళని అందరినీ కూడా మభ్యపెట్టి వాళ్ళ పాటలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ఆ విధంగా ప్రచారం చేస్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు సార్? మభ్యపెట్టినట్టు ఏమిటండి, నోటి దగ్గరే రారా నా పార్టీలోకి వస్తే కలుసుకోరని చెప్తాడా? మభ్యపెట్టంటే అంత తెలివి తక్కువ వాళ్ళందరూ వైసీపీలో ఉన్నారా? మభ్యపెట్టాలంటే నేను వస్తున్నాను, నాకేమిటి, నేనేం చేయాలి? బేరసారాలు కుదిరితే కదా వస్తారు. అది చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఒకటే కాదు కదా. ఎవరైతే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీకి టగ్ ఆఫ్ వార్గా వచ్చింది, తర్వాత మరి ఇంతమంది బీఆర్ఎస్ వర్గాలు వచ్చారంటే ఏ బేరసారాలు లేకుండా నీతిగా పరిపాలన సాగించడం కోసమే వస్తారా? ఆలోచించండి. కనుక బేరసారాలు ఎప్పుడో మొదలయ్యాయి, రాజకీయ విలువలు క్షీణించిపోతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అన్నది నేతి బీరకాయి. అంతేగాని ఇవన్నీ జరిగే మాటలు కాదు, వారు ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అడ్డంగా ఉన్నప్పటికీ కూడా వెళ్ళిపోతారు, తప్పులు చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఎందుకంటే మా కేసులు వస్తే నేరాలు చేసిన వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. వాళ్ళ మీ కేసులు వస్తే ఎవరు రక్షిస్తారు? నిన్ను నువ్వే రక్షించుకోలేని సమయంలో నిన్ను ఎవరు రక్షిస్తారు అనే ప్రశ్న వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకు ఉంటుంది కదా. వాళ్ళకి ఒక ఫ్యామిలీ, వాళ్ళకి ఒక జీవితం ఉంటుంది కదా. రాజకీయ జీవితం, నువ్వు బాగులే ఉన్నావు అనో, లేదా నువ్వు బాగున్నావు అనో జీవితాంతం నీకు వెట్టి జాగిరి చేస్తానని చెప్పేసి వాళ్ళు రాసి ఇవ్వలేదు కదా. గనక చేసుకున్న దానికి చేసుకున్నంత మహాదేవని నువ్వు చేసుకున్నావు. నీ తాలూకు నాయకులను అలా తయారు చేసావు. సరే, నువ్వు నేనేం చెప్తే అదే చెప్పండి, కానీ మీ సొంత బుర్రను ఉపయోగించు, మీ సొంత తెలివితేటలు ఉపయోగించొద్దని చెప్పాడా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఆ సద్దలు కానీ ఏం అనమని చెప్తే అది అన్నారు, ఎలా తిట్టమని చెప్తే అలా తిట్టారు, ఎలాగ హింసించమని చెప్తే అలా హింసించారు. లేకపోతే ఎక్కడైనా ఉందండి, 5 సంవత్సరాల పాటు పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు ఎఫ్ఐఆర్ చేయకుండా వాళ్ళు, అంటే యథాలాపంగా వాళ్ళని పూర్తిగా వాళ్ళని అరెస్టులు చేయడం, వాళ్ళ కేసులు మీద కేసులు పెట్టడం ఎంత ఎంత అప్రజాస్వామికం అండి. తర్వాత మహిళా కమిషన్ అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మహిళా కమిషన్ని దిశ యాప్ ఓపెన్ చేశారు, ఎన్ని కేసులు బుక్ అయినాయండి. అలాగే దాని మీద ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు? అలాగే మహిళా కమిషన్ ఏం చేసింది? నిద్రపోలేదు, జనం ముందుకు వచ్చింది, ఎన్నిసార్లు వచ్చింది. దీనంతటి కూడా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కదా. ఈరోజు వెళ్ళిపోవడానికి కూడా కారణం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇతర పార్టీల్లోకి. ఎవరు మన చంద్రబాబు నాయుడు తాలూకు పార్టీలోకే వస్తారని కాదు, అవసరమైతే బీజేపీలోకి వెళ్తారు, వెళ్ళకూడదా? వాళ్ళ అధికారం ఉంది, అధికారం ఉంటే వెళ్ళాలి కదా. మరి దానికి ఈయనవుడు మాట్లాడడానికి